చాకలి ఐలమ్మ తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన వీర వనిత అని, బడుగు బలహీన వర్గాల కోసం, భూమి కోసం, భక్తి కోసం పోరాడిన మహా గొప్ప వ్యక్తి చాకలి ఐలమ్మ అని దుబాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెర్కు శ్రీనివాసరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చెగుంట మండలం రాంపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ భాస్కర్ సహకారంతో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎంపీపీ మాసుల శ్రీనివాస్, దుబాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెర్కు శ్రీనివాసరెడ్డిలు ఆవిష్కరించారు. అదేవిధంగా మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ అన్న గారు చాకలి ఐలమ్మ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా శుభ సూచకం. ఎందుకంటే వారు రసాకారుల పాలనకు వ్యతిరేకంగా పోరాడి భవిష్యత్ తరాల ఉద్యమ స్ఫూర్తి నింపి భవిష్యత్ తరాలకు సమాజంలో జరుగుతున్న అన్యాయం అసమానతల పట్ల ప్రజలందరూ కూడా పోరాట స్ఫూర్తిగా ఉండి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి సాకలైలమ్మ గారు మన అందరికీ స్ఫూర్తినిచ్చింది. మరి ఆ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ ఉద్యమం కావచ్చు, మరి రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఆ అన్ని ఉద్యమాలకు కూడా చాకలి ఐలమ్మ గారు ఒక స్ఫూర్తిగా చాలా ఉద్యమకు పాటలేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనమందరం కూడా ఆ మహనీయుల ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడం కోసం మరి వారి విగ్రహావిష్కరణ చేసుకోవడం, అది కూడా ప్రతి గ్రామంలో చేయడం చాలా మంచి పని. ఎందుకంటే వాళ్ళని ఎక్కడో మనం ఇళ్ళల్లో ఫోటోలు పెట్టడం కాదు, విగ్రహాలు పెట్టి వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకుపోయినప్పుడే అవి మనం నిజమైన నివాళులు అర్పించినట్టు. కాబట్టి మనమందరం కూడా సాకలైలమ్మని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో ఇప్పుడు జరుగుతున్న అసమానతలు కావచ్చు, ముందు ముందు జరిగే అసమానతలు అందరూ కూడా కలిసికట్టుగా ఆ మహనీయులను స్మరించుకుంటూ మనము ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈరోజు మీ అందరు ఇంత ఎండలో అయినా విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా ప్రతి మహనీయుల్ని తలుచుకునే అవకాశం మరి ఈరోజు ఆ విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే వారికి నేను చాకలైలమ్మ గారు చదివాను ఇంతకుముందు, కాబట్టి చాలా సంతోషకరం వారు విగ్రహం ఆవిష్కరించడం. మరి ఇదే విధంగా ప్రతి గ్రామంలో రజక సోదరులందరూ కూడా ఐకమత్యంతో మరి వారి విగ్రహానికి ఆశపోయిన కుటుంబం అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాకలి ఐలమ్మ ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఆమె మన తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలలో పోరాడి మరి ఆమె ప్రాణాలనే అర్పించి ఈరోజు ఒక వీర వనితగా నిలిచిన చాకలి ఐలమ్మకు ఇలాంటి ఊరూరు విగ్రహాలు పెట్టి రాబోయే తరాలకు ఒక వీర వనిత అని చెప్పుకోవడానికి ఇది శుభసూచకమని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి విగ్రహాలు మరి ఎక్కడైనా సరే ప్రతి గ్రామంలో లేని చోట మరి రజకులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి మండల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు రజక సంఘానికి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు శ్రీనన్న గారు ఎన్నో గ్రామాల్లో మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి గతంలో ఉత్తమ్ రెడ్డి గారు వారి
ఆశయాలను నెరవేర్చడానికి చెరుపుసీనన్న మరి ఈ దుబ్బాక నియోజకవర్గంలో మరి ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది కనుక మరి అన్ని గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ మరి మండలం కూడా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో నేను కోరుతూ అదేవిధంగా గురించి ఈ రోజులలో చాలా మంది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక నల్గొండ జిల్లా మారుపూరు గ్రామంలో ఉంటున్న చాకలైలమ్మ గారు మనకు ఆ రోజు కాలంలో ఎన్నో కొట్లాటలు అవయవాలటువంటి ఆ కాలంలో ఆమె మన ఎందరో ప్రజాధికానికి ముఖ్యంగా చాకలి అయినమ్మ అనగానే గుర్తొచ్చేది చాలా వరకు దొరలకు అహంకారాలు ఇదాలని అనిచి పోరాడినటువంటి అయినమ్మని మనము స్మరణించుకుంటూ ఈ రోజు మా గ్రామంలో అయినమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ముఖ్యంగా గర్వంగా ఉంది మాకు. ఎందుకంటే మన పూర్వీకులకు మనం మర్చిపోతా ఉన్నాం కాబట్టి మన ఇంకా రాని తరాలు ఇంకా తెలియదు కాబట్టి ఇలాంటి విగ్రహాలు ఇంకా ఎన్నో మన చివంట మండలిలో ప్రతిష్ఠించాలని మన రైతు సంఘం మండల అధ్యక్షుడు గారిని కూడా మేము కోరుతున్నాం. కాబట్టి ఈ రోజు మన గ్రామానికి వచ్చినటువంటి శుభపరిణామం. ఒక వీరవనిత తెలంగాణలోనే వీరవనిత పేరు గాంచిన చాకలి ఐలమ్మ గారిని మరియు ముందు తరాలకు ఒక వీరవనిత గురించి తెలపడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది అరుదైనది. రజక సంఘానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ గ్రామంలో దీనికి పూర్తి సహకారాలు అందించిన రాంపూర్ గ్రామ సర్పంచ్ భాస్కర్ గారికి ధన్యవాదాలు. అలాగే ఇలాంటి కార్యక్రమాల్ని ఎంకరేజ్ చేస్తూ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే అన్న గారికి ధన్యవాదాలు. మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కనకన్న గారికి వేదిక పైన ఉన్న అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా